నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు శ్రీకృష్ణ సుధీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. తొలి ఏకాదశి జూన్ 29వ తారీఖున వస్తుంది. అసలు ఆ రోజు యొక్క విశిష్టత చెప్పండి. తొలి ఏకాదశి అని ఎందుకంటారండి? సహజంగా కాలాన్ని విభజన చేసినప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనంగా విభజిస్తారు. దక్షిణాయనం ప్రారంభించిన తర్వాత దక్షిణాయన కాలంలో వచ్చేటువంటి మొట్టమొదటి ఏకాదశి. అయితే ఈ తరం ఏమైందంటే ఉత్తరాయణంలోనే వస్తుంది తొలి ఏకాదశి. అంటే సహజంగా ఏంటంటే భగవంతుడికి కూడా ఒక కాల నియమం ఉంది. మనకు ఒక సంవత్సరం ఒక రోజు కింద తీసుకోవడం జరుగుతుంది. విష్ణువుకి సంబంధించిన దాంట్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి అంతవరకు విష్ణువు శయనిస్తాడు, నిద్రపోతాడు. అందువల్ల నిద్రపోవడానికి ఉపక్రమించే రోజు తొలి ఏకాదశి. అలాంటి తొలి ఏకాదశి నాడు విష్ణువు నిద్రలోకి వెళ్తాడు కాబట్టి ఒక రకమైనటువంటి వ్రతాలు కానివ్వండి, లేదంటే ఒక దీక్షలు కానివ్వండి, ముఖ్యంగా చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశితో ప్రారంభించి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం నాలుగు నెలలు అయ్యి కార్తీక మాస శుద్ధ ఏకాదశికి ఆయన నిద్రలు మేల్కొంటాడు. అందుకని దీన్ని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఉత్థాన ఏకాదశి అంటాం కార్తీక మాసంలో. అలానే వచ్చేసి తర్వాత చిలుకు ద్వాదశి అని, అంటే క్షీరాబ్దిలో శయనించినటువంటి మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడు, దానికి సూచకగా ఆ ఏకాదశిని విశేషంగా చేసుకుంటాం. అయితే ఇక్కడ కాలంలో విశేషమైనటువంటి మార్పులు, అంటే మనకి చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసాలు గ్రీష్మ ఋతువు. ఈ ఆషాఢ మాసం మొదలుకొని గ్రీష్మ ఋతువు పూర్తయి వర్ష ఋతువు ప్రారంభం. వర్ష ఋతువులో కొన్ని ప్రయాణాలు కానివ్వండి, ఒక చోటు నుంచి ఒక చోటుకి కొన్ని మార్పులు చేర్పులు అంతకుముందు అనుకోండి, యతులు వాళ్ళు ప్రయాణంలో ఉన్నా కూడా ఎక్కడైతే సమయం ప్రకారం ఆగి వాళ్ళు వాళ్ళకి సమయం సందర్భాన్ని చూసుకొని వాళ్ళు పూజ చేయటం నిత్యం, అది ఖచ్చితంగా వాళ్ళ విధి. అంటే మనకి సన్యాసులు పీఠాధిపతులు ఉంటారు, వాళ్ళు త్రికాలంలోనూ పూజ జరిపారు వాళ్ళకు నియమం ప్రకారం. ఎప్పుడైనా సరే ఏ పీఠాధిపతి అయినా సరే సన్యాసి వ్రత దీక్ష స్వీకరించిన వ్యక్తి ఎవరైనా సరే త్రికాల అర్చన చేయాలి. ఆ త్రికాల అర్చనలో భాగంగా వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ ఆ పరిస్థితులు ఆగిపోయి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పనిసరిగా వాళ్ళు అర్చన చేయాలి. ఆ అర్చన చేయడానికి ఏదైతే అనుకూలమైన పరిస్థితులు వర్షాకాలంలో ఉండవు. అందువల్ల ఏంటంటే వాళ్ళ ప్రాంతంలో నిర్దిష్టంగా ఉండి ఆ నాలుగు నెలల కాలము దీక్షలో ఉండి ఒక మంత్ర సాధన కానివ్వండి, లేకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీక్ష కానీ చేస్తారు. దానికి సూచికగా తొలి ఏకాదశిని దీక్ష స్వీకరిస్తాడు కాబట్టి తొలి ఏకాదశి అంటున్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రజలు చేయవలసింది ఏంటంటే ఆ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా ఉండాలి? సహజంగా ఏంటంటే ఆ రోజు నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. చాలా వరకు ఆహారం స్వీకరించడం మానివేసి చాలా మంది ఉండలేని వాళ్ళు కూడా వచ్చేసి వండినవన్నీ మానేస్తారు. అంటే పచనం చేసినవి స్వీకరించి పచ్చివి కానివ్వండి, లేకుంటే వచ్చేసి పేలపిండిని మజ్జిగను కలుపుకొని, అంటే పేలపిండి ఏకాదశి కూడా చాలా చోట్ల చాలా మందికి ఈ ఏకాదశిని ఆ పేరు తెలియక పేలపిండి ఏకాదశి కూడా అనిపిస్తుంటారు. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే శరీర ధర్మం మారుతుంది. ఎండాకాలంలో శరీరానికి విపరీతంగా వచ్చేసి శక్తిని జలాన్ని ఇవ్వాలి. ఇక్కడ నుంచి వచ్చేసి జలానికి వచ్చేసి కొంత తగ్గించడం అవసరం, అందుకని వర్ష ఋతువు మారుతుంది. వానలు ఎక్కువ పడి ఎక్కువగా శరీరానికి సంబంధించినటువంటి రోగాలు కానివ్వండి, అంటువ్యాధులు కానివ్వండి, కొన్ని ఎలర్జీస్ కానీ వస్తాయి, దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఆ శరీర ధర్మం ప్రకారం కొన్ని నియమాలు పెట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎవరైతే యతులు ఉన్నారో, ఎవరైతే ఈ చాతుర్మాస్యంలో ఉన్నారో వాళ్ళకు వచ్చేసేసి భోజనం పెట్టడం నిర్దిష్టంగా విధిగా చెప్పబడింది సామాన్యులకి. అంటే యతుల యొక్క బాధ్యత ధర్మ ప్రచారము, లేదంటే ధర్మ పరిరక్షణ. సన్యసించిన వ్యక్తికి భిక్ష ఇవ్వటం గృహస్థు యొక్క ధర్మం. గృహస్థు మిగతా మూడు ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళని కూడా సేవించాలి. అంటే మనం విద్యాభ్యాసం చేసేటువంటి బ్రహ్మచారుల్ని, అలానే గృహస్థాశ్రమంలో తను ఉంటాడు కాబట్టి తన ఇంట్లో భార్య బిడ్డల్ని, తర్వాత వచ్చేసి వానప్రస్థంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కానివ్వండి, ఇంకెవరిన వృద్ధులుగా ఉన్న వాళ్ళని, చివరిగా సన్యసించినటువంటి సన్యాసుల్ని, నలుగురిని సేవించాల్సి రక్షించాల్సిన బాధ్యత గృహస్థులో ఉంది. అయితే సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తులు చాలా మంది గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళను ఉత్తర భారతదేశంలో నేను చాలా చోట్ల విన్నాను, గ్రస్తులో కంటే ఒక రకంగా కొన్ని శాపానికి గురైన శాపగ్రస్తులు, రోగగ్రస్తులు అంటున్నాం కదా, తక్కువగా చూడటం భావం. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఆ భావంతో చూసే దాంట్లో గృహస్థులు కనుక పోషించకపోతే ఏ సన్యాసి తన యొక్క క్రియాకలాపాన్ని చక్కగా చేసుకోలేదు. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తిని గౌరవించడం, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం మన యొక్క
పూజా విధానంలోనూ ఉంది. ఎందుకంటే ఏ శివుని ఒంటరిగా పూజించిన దాని కూడా ఉమామహేశ్వర పూజ, లక్ష్మీనారాయణ పూజ, అదే విశేషమైన ఫలం ఇస్తుంది. వీళ్ళు గ్రస్థ లోకలు అంటే దేవుళ్ళని కూడా అదే విధంగా రామ సీతారాములను కూడా ఆ విధ భావంతో చూసినట్టే లెక్క. గృహస్థాశ్రమం చాలా విశేషమైంది. గృహస్థులకు ధర్మం ఏమిటంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ముఖ్యంగా వచ్చేసేసి ఉసిరితో భోజనం చేసి దాంతోపాటు అతిథి అభ్యాగతులకి కనీసం ఒకళ్ళకైనా భోజనం పెట్టమన్నది. అవి ఏకాదశి వ్రతంలో ప్రత్యేకంగా చెప్పింది ద్వాదశి నాడు. ఈ ఏకాదశి మొదలుకొని 4 నెలలు విశేషంగా వచ్చేసి అంటే ఒక చోట ఉండి నియమితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ నిరాహారో మితాహారో వాళ్ళకు కూడా చెప్పింది. దొరికింది కదా అని బాగా తినమని ఎవరో చెప్పలేదు. నిరాహారంగా ఉండగలిగితే ఉండండి, లేదంటే చాలా తక్కువ ఆహారం తీసుకోండి. మంత్రదీక్షను కానివ్వండి, లేకుంటే వచ్చేసి వాళ్ళకున్న సన్యాస దీక్షను పరిపూర్ణం చేసుకోవడం కోసం ఒక నియమితమైన జీవితం గడపండి. ఎందుకంటే వ్యక్తులు కూడా వ్యవసాయంలో ఉండేవాళ్ళు వ్యవసాయంలో ఉంటారు, అంటే నాటు వేయటం కానివ్వండి, కలుపు తీయటం కానివ్వండి, పంటను పరిరక్షించుకోవడం పెంచుకోవడం అక్కడలో ఉంటారు. అందువల్ల వాళ్ళ దగ్గర కూడా అన్నీ లభించకపోవచ్చు. అందువల్ల ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఆహారాన్ని తక్కువగా తీసుకోండి. ఆహారపరమైన నియమాలు మీరు మీరు కొంచెం తగ్గించుకోండి. ఆహారాన్ని స్వీకరించడం 2 సార్లు కాకుండా ఏకభుక్తంగా ఉండండి. ఇవన్నీ ఇతరులకు పెట్టే నియమాలు. వాళ్ళని సాధ్యమైనంత వరకు మీ శక్తిలో పోషించండి. ఆ బాధ్యత గృహస్థులో ఉన్న వాళ్ళకి చెప్పినటువంటి అది ముఖ్యంగా వచ్చేసి మనకు భారతదేశంలో సన్యాసి అనేవాడు 1 సంవత్సర కాలం పాటు ఒక చోట ఉంటే గృహస్థ సమానం అవుతారు. అందువల్ల గృహస్థుగా ఉండేటువంటి వ్యక్తులకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉండొచ్చు, కానివ్వండి సన్యాసి ఒకే చోట 1 సంవత్సర కాలం పాటు ఉండకూడదు. కాబట్టి వాళ్ళు ఏదన్నా మార్పు ఖచ్చితంగా చాతుర్మాస్యంలో పెట్టుకుని ఒక క్షేత్రాన్ని లేకుంటే ఒక గ్రామాన్ని ఆశ్రయించుకొని ఆ గ్రామంలో చాతుర్మాస్య వర్తం చేస్తారు. దానికి ప్రాధాన్యంగా మొదటిసారిగా ఈ ఏకాదశిని ముందు నుంచి ప్రారంభిస్తారు. ఎందుకంటే భగవంతుడు కూడా నిద్రలో ఉంటాడు కాబట్టి. ఇంకా విశేషం ఏంటంటే ఈ సంవత్సరం ఏకాదశి గురువారం. అసలు ఎంత అద్భుతమైన యోగం అంటే అది పరమాద్భుతమైన యోగం. ఈ సంవత్సరం వచ్చిన తొలి ఏకాదశి ఏకాదశి గురువారమే విశేషం. మీరు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని దోషాలు మిమ్మల్ని అంటుకొని ఉన్నా అవన్నింటినీ కూడా పటాపంచలు చేయగలిగినటువంటి శక్తి ఏకాదశి గురువారం అనుకోండి. మీకు అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యంగా లభిస్తాయి ఏకాదశి గురువారానికి. అంత విశేషం ఏకాదశి గురువారం. ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం అసలు ఏకాదశి ఏదైనా ఉపవాసం చేయమనే చెప్తూ మన యొక్క సంస్కృతి, మన యొక్క భారతీయ సంస్కృతిలో కానీ హైందవ ధర్మంలో ఏంటంటే ఏకాదశి నాడు భోజనం చేస్తే వండిన పదార్థం కనుక స్వీకరిస్తే వారు వచ్చేసేసి ఒక రకంగా ఏమంటే అమేధ్యం, అంటే తినకూడదని తిన్నట్టు లెక్క. ఏకాదశి నాడు అసలు భోజనం చేయటం అనేది లేదు. కానీ ఉన్న దేశకాల పరిస్థితుల్లో కొన్ని మారిన పరిస్థితుల్లో కనీసం ఏకభుక్తం. అలానే గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి కొంతమంది ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, అంటే వెసులుబాట్లు ఉన్నాయి. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కనీసం ఒక్కొక్కటి భోంచేసి ఉండకపోవడం మానేసినా వాళ్ళ ఉపవాస ఫలితం దక్కుతుందట. అలానే మీకు యతులకైతే ఖచ్చితంగా 2 పూట్లా కూడా మానేసేసి ద్వాదశ నాడు భోజనం చేయటమే నిర్దేశించబడింది ధర్మసింధు ప్రకారం. ఆ రోజు ఏ దైవాన్ని దర్శించుకుంటే మంచిది? విష్ణువు అండి. ఏకాదశి వ్రతం అంటేనే విష్ణు. ఏకాదశికి సంబంధించిన ఏదైనా విష్ణువు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ముఖ్యంగా సాలగ్రామం. సాలగ్రామ తీర్థం స్వీకరిస్తే అంత అంటే మహత్యమైనది ఏమీ లేదు. పరమ పవిత్రమైనటువంటి సాలగ్రామ తీర్థం, తులసి, సాలగ్రామము, పురుషసూక్తము, గంగాజలము, ఇది కలిస్తే తీర్థం. ఆ తీర్థాన్ని కనుక స్వీకరించినట్లయితే శరీరాన్ని ఆపాద మస్తకం అది శోధిస్తుందని చెప్తారు. శరీరంలో ఉండేటువంటి దోషాలు పాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఏకాదశి వ్రతం విశేషమే. ఆ రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భోజనం, ద్వాదశి పారణ విధి, ఏకాదశి ఉపవాసం విధి. ఉపవాసం ఉపవాసం అంటే పూర్తిగా ఆహారం స్వీకరించదు. కొంతమంది ఏకభుక్తం చేసినా మంచిదేనా అని, కానీ నిజంగా అయితే ఏకాదశి నాడు అసలు ఏమి తినద్దు. ముఖ్యంగా వండినవి పచ్చనం చేసినా తినద్దు. కొంతమంది తినలేని వాళ్ళు, ఆకలి తట్టుకోలేని వాళ్ళు, ఆ వండని మీద తినచ్చు. అంటే ఫలాలు ఫలాలు కానివ్వండి, లేకుంటే వచ్చి వండకుండా ఉండే ఉంటాయి కదా చాలా. మొత్తం మీద ఆ రోజున ఉపవాసం ఉంటే అది ఎవరికైనా మంచిదే అని చెప్తూ ఉన్నారు. అంటే వయసు బట్టి కావచ్చు, కొంతమంది వాళ్ళు ఉండలేకపోయినా వేరే వాళ్ళ కోసమని ఉపవాసం చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా అండి ఈ రోజున? ఎవరు చేసిన ఫలితం వాళ్ళదండి. వేరే వాళ్ళ కోసం మేము చేసామనంటే వాళ్ళకి ఆ ఫలితాన్ని మీరు ఇచ్చిన దాన్ని భగవంతుడు ఎంతవరకు ఒప్పుకుంటాడు. లేకుంటే నియమం అనేది శారీరక ధర్మం, ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి శారీరకంగా ఉండే ధర్మాన్ని మనం పాటిస్తే మన శరీరానికి స్వస్థత కానివ్వండి, మన శరీరానికి రక్షణ కానీ కలుగుతుంది. అంటే ఇక్కడ శారీరకంగా ఉండేటువంటి కొన్ని పరిస్థితుల్లో వచ్చే మార్పుల్ని మనం శరీరం కూడా సర్దుబాటు చేసుకోవడం కోసం ఈ నియమాలు పెట్టారు. అందువల్ల అందరూ చేస్తే మంచిది, చేయలేని వాళ్ళు ఉన్నా సరే
లేదంటే వచ్చేసి కొంత సాత్వికమైన ఆహారం అదైనా కొంతవరకు పర్వాలేదు. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం.